పత్రిక మొదట అధ్యాయం వచనం నుంచి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనం నిలిచినబడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందను దేవుడు కీడు విషయమై నేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడని శోధింపబడినప్పుడు నేను దేవుని వలన శోధింపబడుచున్నాను అనకూడదు దేవుని దేవుడు శోధించడం శోధనలు వస్తాయి కానీ శోధన సహించేవాడు ధన్యుడు అని రాయబడి వాడు అతడు శోధనకు నిలిస్తే జీవ దేవుడు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసి జీవ పొందుతాడు దేవుడు శోధన రానివ్వడు ఎవ కీడు విషయంలో శోధింపడు కీడు విషయంలో శోధించేది సాతానుడు కాబట్టి ఇక్కడ ఏమని రాసింది అంటే ఆయన ఎవడు శోధిపడు కనుక ఎవడని శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానో అనుకోకూడదు దేవుడు పరీక్షలు రానిస్తాడు కానీ శోధన సాధారణ రాణిస్తాడు ఇక్కడ చూస్తే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడోబడి అంటే ఆశ ఉండటం మంచిది కానీ దురాశ ఉండకూడదు అంటే నీది కాగింది ఆశిస్తున్నావు దురాశ నువ్వు తగిన దానికంటే ఎక్కువ ఆశిస్తున్నావు దురాశ ఎదుటివారి పొందుకుందాం అనుకుంటున్నావు అది దురాశ ఎదుటివారిది ఏది పొందుకుందాం అనేది దురాశ కాబట్టి ఇక్కడ ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడోబడి లాక్కెళ్లి దురాశ మరులు కలపబడిన వాడై శోధింపబడతాడు కాబట్టి దురాశ ఎప్పుడైతే ఉంటుందో దురాశ గర్భము ధరించి పాపమును కన్ను పాపం పరిపక్వమై మరణానికి అంటుంది కాబట్టి ఇక్కడ ఏమని చెప్తుంది దురాశ ఉండకూడదు దేవుని బిడ్డలైన వారికి దురాశ ఉండకూడదు ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు తందగా దాశించకూడదు ప్రకర వాళ్ళని దాశించకూడదు అది ఎద్దయినను భార్య అయిన భర్త అయినను లేక ఎదుటివారి పిల్లలను దేని ఎదుటి ఎదుటివారి సంపదను ఏదైనా నువ్వు ఆశిస్తున్నావు అంటే అది దురాశ దురాశ గర్భం ధరించి పాపం కంటది పాపం పరిపక్వమై మరణం కంటది అది నిత్య మరణం నరకాజ్ఞ అనమాట కాబట్టి పాపం వలన వచ్చిన జీతం మరణం కాబట్టి దేవుని బిడ్డలైన వారు దురాశలో ఉండకూడదు దేవుడిచ్చే యువును పొందుకోవాలి దేవుడి మాటలు దీవించు కాదు